స్టూడియోలో ఉన్నారు టీజేఎస్ రెబల్ నేత ప్రొఫెసర్ జ్యోత్స్న గారు. ప్రొఫెసర్ జ్యోత్స్న గారిని మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగి తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కాల్స్ చేసి దాన్ని ప్రశ్నలు అడగచ్చు. నమస్కారం అండి. నమస్తే జ్యోత్స్న గారు. టీజేఎస్ లో ఒక మంచి నేతగా ఫస్ట్ కనిపించిన తర్వాత రెబల్ గా మారడానికి ముఖ్య కారణాలు ఏంటి? రెబెల్ అనడం కన్నా కూడా నేను హ్యావ్ ఆల్వేస్ బీన్ ఎ పీపుల్స్ పర్సన్ అండి. నేను ప్రజలతోటే పనిచేసుకుంటూ ఇన్నేళ్ళు గడిపిన, ఇక ముందర కూడా అట్లనే ఉండదలుచుకున్నాను నేను. అండ్ నాకు నచ్చని విషయం ఒకటి ఏంటి అంటే ప్రజల్ని మోసం చేస్తే నాకు నచ్చదు. ఓకే. ఒకనొక టైంలో ఆంధ్ర వాళ్ళు మోసం చేసిండ్రనే మనం తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసుకున్నాం. తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర వహించినటువంటి విద్యార్థులని, అమరవీరుల కుటుంబాలని, అలానే వివిధ వర్గాలని టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఎస్పెషల్లీ మహిళల్ని, యువతని అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. వాళ్ళకి జరగాల్సినటువంటి ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాలేదు అన్న ఉద్దేశంతో నాకు అది నచ్చక నేను అగైన్ ఐ థాట్ ఆఫ్ ఫైటింగ్. అండ్ ఆ దరిమిలో ఆ క్రమంలో టీజేఎస్ లో ఉంటే మీకు ఇవన్నీ సాధ్యపడతాయి అని మీరు అనుకున్నారా? నిజాయితీగా చెప్పాలంటే అనుకున్నామండి. ఓకే. నిజాయితీగా చెప్పాలంటే అనుకున్నాం. ఎందుకనంటే ప్రొఫెసర్ కోదండరామ్ గారు అనేవాళ్ళు ఒక ఉద్యమ నేత. ఆయన అంటే హీఈస్ నాట్ ఎ పర్సన్ హూ ఇస్ ఎలీన్, హూ డజంట్ నో వాట్ ఇస్ వాట్. రాజకీయంగా తెలియని మనిషి కాదు, ఉద్యమాలు తెలియని మనిషి కాదు. ఆయనకంటూ ఒక హీఈస్ అ ఫిగర్, హీఈస్ బేసికలీ అ ఫిగర్. ఆయన ఎన్నో చేసి ఈ లెవెల్ వరకు వచ్చిండు. ఉద్యమం అంటే తెలంగాణ ఉద్యమం అంటే మనకు తెలిసింది కేసీఆర్ ఒక ఎత్తు అయితే కోదండరామ్ గారు ఇంకో ఎత్తు. ఈయన ఒక స్ట్రాటజిస్ట్, హీ నోస్ వాట్ ఇస్ కరెక్ట్ ఫర్ ద పీపుల్. ఇలాంటివన్నీ అనుకొని అండ్ ఇంకోటి ఏంటి అనంటే ఏ వర్గాలకైతే అన్యాయం జరిగిందో టీఆర్ఎస్ హయాంలో, ఏ వర్గాలకైతే అన్యాయం జరుగుతోందో ఆ వర్గాలకి మేమున్నామంటూ భరోసా ఇస్తూ తెలంగాణ జనసమితి ముందరకు వస్తుంది. అంటే దట్ వాజ్ ది ట్యాగ్ లైన్. బేసికల్గా తెలంగాణ జనసమితి ట్యాగ్ లైన్ ఏముండే, ప్రత్యామ్నాయ రాజకీయాలు తీసుకొస్తామనేది ట్యాగ్ లైన్. ఆ ట్యాగ్ లైన్ ప్రకారంగానే, ఆ ట్యాగ్ లైన్కి అనుసంధానమై మాలాంటి వాళ్ళని చాలా మంది వీ వెంట్ ఇన్ టు టీజేఎస్ అండ్ వీ రియలీ పుట్ అవర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు టీజేఎస్. కోదండరామ్ గారి మీద అత్యున్నతమైనటువంటి ఒక అభిమానం మా అందరికీ ఉంది, ఉంటుంది కూడా. అది అందులో ఏం దెర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఉద్యమ నేతగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. బట్ అన్ని ఇప్పుడు ఉద్యమం గురించే కాదు, రాజకీయాల గురించి ప్రతి ఒక్కటి తెలిసిన కోదండరామ్ ఎందుకు అంటే సక్సెస్, అంటే సక్సెస్, ఐ మీన్ సక్సెస్ అని కూడా నేను అన్నాను. ఎందుకంటే తను ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోయాడు, ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారనుకుంటున్నారు మీరు? ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోయారు అనే దానికి ఒకటే కారణం అండి. ప్రజల్ని వీ కెనాట్ యునో వీ షుడ్ నాట్ వీ కెనాట్ అనడం కన్నా కూడా వీ షుడ్ నాట్ ఫూల్ ది పీపుల్ అరౌండ్. That is already happening with the different political parties. Already prajalu fool avuta unnaru valana chestunnaman partylu bhavistha unnai. ఇక్కడ ఏమైంది అనంటే మీరు నిజంగా కూడా ఏదైతే ట్యాగ్ లైన్ తోటి వచ్చిండ్రో, మీరు నిజంగా కూడా దేని గురించి అయితే మేము ఫైట్ చేయాలి అని మీరు వచ్చినో దానికి మీరు స్టిక్ ఆన్ అయితే ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు. స్టిక్ ఆన్ కాకుండా వచ్చిన ప్రాబ్లం అది. సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే సార్ అన్నది ఏంటి, సబ్బండ వర్గాల కోసం నేను తెలంగాణ జనసమితి పెట్టినా అన్నారు. సబ్బండ వర్గాలు అక్కడ కనిపించినాయా? క్వశ్చన్ మార్క్. ఓకే. అట్లానే యువత కోసం నేను ఏమంటారంటే తెలంగాణ జనసమితి ఫైట్ చేస్తుంది అన్నారు. మహిళల కోసం తెలంగాణ జనసమితి ఫైట్ చేస్తుంది అన్నారు. బట్ హ్యాస్ ఇట్ బీన్ డిపెక్టెడ్ అప్ ఫ్రంట్? అదే నేను అడుగుతున్నాను, ఎందుకు కాలేకపోయారు, ఎందుకు స్టిక్కాన్ కాలేకపోయారు, దాంట్లో మీకు ఎలాంటి లోపాలు కనిపించాయి? ఎందుకు స్టిక్ ఆన్ కాలేకపోయారు క్వశ్చన్ హ్యాస్ టు బి ఆస్క్డ్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు. బట్ మీరు చూసారు, మీరు దగ్గర కనిపించిన లోపాలు మాకు కనిపించిన లోపాలు అయితే కొనండి. డెఫినెట్ గా ప్రజలు డిఫరెంట్ రాజకీయాల కోసం చూశారు. అట్లాంటి డిఫరెంట్ రాజకీయాల కోసం చూసిన రోజున తెలంగాణ జనసమితి ఇంకొక ప్రాంతీయ పార్టీగా, ఉద్యమ పార్టీగా చాలా అత్యున్నతమైనటువంటి ఒక స్థానం పొందేటువంటి ఒక అవకాశం ఉండే, దాన్ని చేజేతులా సార్ విడుచుకున్నారు. దానికి కారణం అక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి మనుషులు. సార్ని ఏ రకంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఏంటి, ఎవ్రీబడి వాజ్ క్వశ్చన్, ఎవ్రీబడి హ్యాడ్ ఎ క్వశ్చన్ మార్క్ దేర్. ఇంకోటి
మేం చూసింది ఏంటి అని అంటే, మేము అనుకున్నది తెలంగాణ జనసమితి ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఒక పునాదన్న వేస్తుందని అనుకున్నాం. కానీ మళ్ళా అక్కడ అదే ధన రాజకీయాలు, కుల రాజకీయాలు, బల రాజకీయాలు ఇవన్నీ నడిచిన రోజున దెర్ ఇస్ నో పాయింట్ కంటిన్యూయింగ్ విత్ తెలంగాణ జనసమితి, బికాస్ యూఆర్ అగైన్ ఫూలింగ్ ద పీపుల్ దర్. అండ్ ఐ డెఫినెట్లీ ఐ విల్ నాట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ నాకు నాలో ఉన్న చెడ్డగుణం ఉండండి దాన్ని, నేను అన్యాయం జరిగితే ఊరుకోను, బయట పెడతాను. ఇది ఇప్పుడు కాదు, నేను ఐ హావ్ బీన్ టాకింగ్ అబౌట్, అంటే మీరు నా ప్రొఫైల్ చూసినా, నా యూట్యూబ్ ఛానల్ చూసినా, యూ విల్ గెట్ టు నో దట్ ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఫైటింగ్ అగేన్స్ట్ వాట్ ఈస్ రాంగ్. టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఒక్క స్కీమ్లో చేసినటువంటి తప్పిదాన్ని ఎత్తి చూపింది నేను, దాన్ని క్లియర్ కట్గా స్టాటిస్టికల్గా ఎత్తి చూపింది నేను. తెలంగాణ జనసమితిలో ఇంకే ఒక్క నేత కూడా దాని గురించి మాట్లాడలేదు, ఏదో అప్ఫ్రంట్ బ్లాబ్లా బ్లా మాటలు మాట్లాడటం కాదు, స్టాటిస్టికల్గా వాట్ ఈస్ గోయింగ్, వేర్ థింగ్స్ ఆర్ గోయింగ్ రాంగ్, అవన్నీ కూడా స్టాటిస్టికల్ గా చూపించింది నేను. ఎందుకు అనంటే తప్పు జరిగితే దాన్ని చూపించాలి, ఒక ఒక చదువుకున్న పర్సన్ గా మనం చూపించగలగాలి. అది నేను చూపించుకుంటూ వచ్చాను. ఇవాళ కూడా తెలంగాణ జనసమితి తప్పు చేస్తే తప్పని చెప్తున్నా నేను, కూటమి వాళ్ళు తప్పు చేస్తే తప్పని చెప్పినా నేను, తప్పేముంది. మామూలుగా ఇప్పుడు కోదండ రావు గారు ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు కేసీఆర్ ఒక ఎత్తు అయితే ఉద్యమంలో కోదండరాం గారు ఒక ఎత్తు అన్న ఒక ఆలోచన ప్రతి ప్రజల్లో ఉన్న ఒక ఆలోచన అది. కానీ ఇప్పుడు టీజేఎస్ పెట్టిన తర్వాత అది పూర్తిగా ఒక అంటే కనుమరుగైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే తను పబ్లిక్ లోకి వెళ్ళి పోటీ చేయాలనుకున్నప్పుడు కూడా తను ఒంటరిగా కూడా పోటీ చేయలేకపోయాడు, అది ఎందుకని తను అది నిలుపుకోలేకపోయాడు. అదే చెప్తున్నాను కదండి, సార్ ని చాలా మిస్లీడ్ చేశారు. ఇంకొకటి సి, వి షుడ్ నాట్ థింక్ అబౌట్ ఇమీడియట్ పవర్. ఇమీడియట్ పవర్ ఎప్పుడు ఆలోచించకూడదు మనం, ఎందుకనంటే 6 months డౌన్ ద లేన్ ఇమీడియట్లీ వెన్ యూ స్టార్ట్ అ పార్టీ అండ్ ఇమీడియట్ గా 6 months లో మీకు ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు హౌ యూ కెన్ కట్ ఆన్ ది ఓట్ షేర్, ఇలాంటివి మీరు చూడాలి. కానీ నేను ఏదో ఒకటి చేసి టీఆర్ఎస్ ని దింపుతా అది కాదు. హౌ యు ఆర్ గోయింగ్ టు బి ప్రత్యామ్నాయం, ఏమో జనాలు ఇచ్చిన వాళ్ళు ఏమో, మీరు 119 స్థానాల్లో మీ క్యాండిడేట్లను నిలబెట్టి అమరవీరుల కుటుంబాల నుంచి ఇవ్వాల్సింది, అమర్లవీల కుటుంబాల నుంచి ఇవ్వాల్సింది. ఎక్కడెక్కడైతే టీఆర్ఎస్ లోపాలు చేసిందో, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ లోపాలు చేయబోతోందో, ఎక్కడెక్కడైతే బీజేపీ లోపాలు చేయబోతోందో, ఇవన్నింటినీ మీరు అనలైజ్ చేసుకుని వాటిని కనుక మీరు ఇచ్చేసి ఉండుంటే ప్రాబబ్లీ టీజేఎస్ వుడ్ హ్యావ్ ఎమర్జ్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ పవర్ ఇన్ తెలంగాణ. అంటే కాదు అని ఎలా చెప్తాం మనం, సరే వాళ్ళకి గ్రౌండ్ క్షేత్ర స్థాయిలో లేరు ఇవన్నీ కూడా సెకండ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 4.5 years డౌన్ ద లేన్ తెలంగాణ సెంటిమెంట్ అనేది కనుమరుగైపోయింది అని అనుకోవడం ఒక ఫూలిష్ పాయింట్. అది తెలంగాణ సెంటిమెంట్ ఇంకా కూడా ప్రజల మైండ్ లో ఎఫ్రెష్ గా ఉంది. అందుకనే ప్రొఫెసర్ కోదండరాం గారు తెలంగాణ జనసమితి అనే ఒక పార్టీ స్థాపించిన రోజున ఆయనకు మంచి యాక్సెప్టెన్సే వచ్చింది, ప్రజల్లో మంచి యాక్సెప్టెన్స్ వచ్చింది. ఆవిర్భావ సభని మనం చూసినా ఏది చూసినా పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ ఆన్ అ వెరీ వెరీ పాజిటివ్ నోట్. చలో ఒక ఒక గడీల పాలనకు అంతం వస్తుంది, ఒక నియంత పాలనకు అంతం వస్తుంది, కుటుంబ పాలనకు అంతం వస్తుంది, ఉద్యమ నాయకుడు మళ్ళీ కూడా ఇంకొక ఉద్యమ నాయకుడు వచ్చాడు, ఇంకో ప్రాంతీయ పార్టీ ఆవిర్భవించింది, తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షల కోసమై పోరాడుతుంది, ఇవన్నీ ప్రజలు అనుకున్నారు. కానీ డే బై డే అసలు వాళ్ళు అనుకున్న దానికి ఎక్కడా కూడా అనుసంధానంగా టీజేఎస్ పనిచేయలేదు. రైట్ అండి, మరి కూటమికి వెళ్ళడానికి గల కారణాలు వాటి గురించి తెలుసుకునే ముందు మనం క్వశ్చన్ అవర్ లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి టీవీ1.